ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలు స్వాగతం. వృషభ రాశి, ఈ వృషభ రాశిలో కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 3 ముఖ్యమైన సూచనలు. ఈ నెల 3వ తారీఖు దీప దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు. 12వ తారీఖు విజయదశమి నాడు మన మహాకామేశ్వర పీఠంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో చండీ హోమం జరుగుతుంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకొక వీడియోలో అందజేస్తాను, చూడండి. అలాగే నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమం ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా 6వ తారీఖున జరుగుతాయి. వీటికి సంబంధించి కూడా కొత్తగా పాల్గొనే వారి కోసం ఒక ప్రత్యేకమైన వీడియో రూపాన్ని అందజేస్తాను, చూడండి. ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో ఈ సామూహిక పరిహార హోమం, నవగ్రహ నక్షత్ర హోమాలు అని జరుగుతాయి, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం, 8 ఆఫ్ వ్యాండ్స్ అన్ని సమస్యలు తీరుతాయి, సుఖవంతమైన జీవితం ఉంటుంది, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉంటుంది. జీవన గమనంలో అనేక రకాల మార్పులు పాజిటివ్గా, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, జీవితం ముందు తీసుకెళ్ళడం కోసం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు. అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది. పూర్తి స్థాయిలో అనుకూలత సఖ్యత ఉంటుంది. ఆర్థికంగా అన్ని విషయాలు కూడా అనుకూల కాలం ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 4 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 9 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ పెంటికల్స్. మధ్యలో కొంత అశాంతి ఉంటుంది, మిగతా అవన్నీ బాగానే ఉంటాయి. మీ పాస్ట్లో కొంత బిజీ షెడ్యూల్డ్, డబ్బు ఖర్చు ఎక్కువైపోవడం, విపరీతం బిజీ. ప్రజెంట్లోకి వస్తే 9 ఆఫ్ సోర్డ్స్, అన్నీ బాగుండవు, దేనికి ఉండదు, కానీ తెలియని ఒక అలజడి ఉంటుంది, ఒక మానసికంగా ఒక ఒత్తిడి అలజడి ఉంటుంది, కొంచెం సహనం ఎదుర్కోవాలి. 8, 9, 10 తారీఖుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ఒకసారి మీ జాతకం చూపించుకోండి, ఏదైనా అవసరం అయితే పరిహారం చేయించుకోండి. ఫ్యూచర్ కార్డులో 9 ఆఫ్ పెంటికల్స్, అన్ని రకాలకు కూడా అనుకూల కాలము, ఎటువంటి సమస్యలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, చాలా సమస్యలు తీరుతాయి, జీవనగమంలో సంపూర్ణత్వం వస్తుంది, కోరుకుని సాధిస్తారు, అన్నీ బాగుంటాయి. ఈ 8, 9, 10 తారీఖులు మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా లవర్స్, సామాజికంగా 8 ఆఫ్ సోర్డ్స్. ఈ 8, 9, 10 తారీఖులు చెప్పాను కదా, ఈ 3 రోజుల్లో కూడా ఒత్తిడి కుటుంబపరంగా సామాజికంగా కూడా ఉంటుంది. కుటుంబపరంగా మీరు వాస్తవం తెలుసుకోండి, వాస్తవం మాట్లాడండి, పొరపాటును సరిదిద్దుకోండి, జరుగుతున్న పొరపాటును సరిదిద్దే ప్రయత్నం చేయండి. సామాజికంగా కొంత ఒక అష్టదిగ్బంధనంలో ఉంటారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, అర్థంగా నయోమయస్థితి. ఎవరికైనా డబ్బులు అప్పించుంటే డబ్బులు ఇరుక్కుపోతాయి, ఏమైనా గొడవలు ఉండేవి చాలా పెద్దగా అవుతాయి, అనారోగ్యాలు అవకాశం ఉంటుంది, సమీప బంధువులు వియోగాలు, సమీప బంధువులకు అనారోగ్యాలు, ఇలాంటివి అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల 8, 9, 10 తారీఖు 3 రోజులు కూడా మౌనాన్ని ఆశ్రయించండి. ఎవరి విషయం తలదోచద్దు, ఎందులో తలదోచద్దు, తప్పించు ధన్యుడు సుమతి అని గుర్తుపెట్టుకోండి, తప్పించు తిరగండి. 8వ తారీఖు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఆర్థిక విషయాల్లో కానీ దేంట్లో కూడా కేర్ఫుల్గా ఉండండి. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్, పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, నష్టమేం జరగదు, అతి విశ్వాసమే పోవద్దు, ఏదో కామెంట్ చేసి ఏదో మాట్లాడాలని ట్రై చేయొద్దు, మౌనంగా ఉండండి. 4, 5 తారీఖుల్లో ఉద్యోగాలు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? ఎంప్రాయర్ గట్టిగా ప్రయత్నం చేయరు, ఉద్యోగం లేని వాళ్ళు నామకే వాస్త ప్రయత్నం పెద్దగా ప్రయత్నం చేయరు. ఎవరైనా సీనియర్ పొజిషన్లో ఉండి రిటైర్ జాబ్ మానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుకూలత ఉంది ఉద్యోగం రావడానికి. ఫ్రెషర్స్ వాళ్ళకంటే కూడా కొంతకాలం చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలం ఉంది. గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం, రిఫరెన్స్లో కానీ డైరెక్ట్ కానీ జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్డ్స్, కొంచెం దుర్గతనంగా మాట్లాడద్దు, కాంపిటీషన్గా పోవద్దు. మీ బిజినెస్ మీరు చేసుకోండి, పక్క వాళ్ళతో అనవసరం కాంపిటీషన్ పెట్టుకుని మీరు ఇబ్బందులు పడద్దు, కాంపిటీషన్ పోతే ఇబ్బందులు పడతారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మనీ, ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, సరిపడిన డబ్బు ఉంటుంది, సరిపడిన డబ్బు వస్తూ ఉంటుంది, ప్రత్యేక చెక్కులు ఇబ్బందులు ఆర్థికంగా ఏమి ఉండవు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏ సప్పేంటి కదా, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది, ఏమీ సమస్యలు ఉండవు, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గుతాయి, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలమైన కాలం. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? సన్, పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు,
దుడుకు మాటలు తొందరపాటు పనులు వద్దు. ఏదో చేసేది చేయొద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరం మాటలు మాట్లాడద్దు. అనవసరం కామెంట్స్ ఏమి చేయవద్దు. తొందరపాటు తగ్గించుకోవాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 3 of Wands. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? Ace of Wands. వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది? Justice. సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 of Pentacles. విద్యాద్రి వేలకి ఎలా ఉంటుంది? Queen of Wands. మగవారి బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. శుభవార్తలు వింటారు. మొదటి వారంలో శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు, చేంజ్ ఆఫ్ జాబ్, చేంజ్ ఆఫ్ లొకేషన్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మంచి వార్తలు వినే అవకాశం ఉండేది. బాగుంటుంది. ఆడవారు కూడా బాగుంది. గౌరవం పెరుగుతుంది. మర్యాదగా ఉంటారు. ఇబ్బందులు ఏమి ఉండవు. అనుకూలమైన కాలం. చాలా 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 బాగుంటుంది. వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండారు. ఎవరితో ఎలా ఉండాలి అంతరం ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రయారిటీస్ అన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటారు. ప్రత్యేకమైన ఇబ్బందులు ఏంటి ఏమి ఉండవు. సంతానపరంగా కూడా చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు. కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంచెం తీసుకున్న నిర్ణయాల విషయంలో ఏదైతే ఉంటుందో రైటా రాంగా అనే విషయాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాలని కూడా తొందరపాటు మాటలు మాట్లాడు. తొందరపాటు పనులు చేయవద్దు. ప్రయాణాల వాటిలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థి పిల్లలకు కొంత నెగిటివిటీ ఉంది. ఏదైనా క్యాంపస్ డ్రెస్ అండ్ నోటి దాకా వచ్చి పోగొట్టుకునే అవకాశం. కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. రహస్యంగా ఉండండి. ప్రతిదీ అందరికీ చెప్పేయకండి. నక్షత్రాలు వారిగా తీసుకుంటే కుర్తికి 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? హైప్రిస్టస్ చెప్తాను. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 of Cups. మృగశ్వర 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 of Swords. కుర్తికా నక్షత్రం వాళ్ళు నోరు విప్పి మాట్లాడాలి. మౌనం అనేది ప్రతిదానికి సమాధానం కాదు. తెలిసింది తెలిసిన చెప్పాలి. తెలియని తెలియదని చెప్పాలి. తెలియని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఉన్న విద్యను విజ్ఞానాన్ని తెలియని ప్రదర్శించాలి. మీరేంటో మీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో మిమ్మల్ని అణగదొక్కే వాళ్ళు ఉంటారు, ఆఫ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అన్నీ ఏది ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి చూసుకుని దాన్ని కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. బాగుంటుంది, పర్వాలేదు. రోహిణి వాళ్ళు వాస్తవంలో జీవించండి. తొందరపాటు మాటలు మాట్లాడద్దు. శక్తికి మించి పనులు చేయవద్దు. అన్నీ నాకు తెలిసిన అహంభావంతో కాకుండా వాస్తవంలో జీవించండి. వాస్తవం జీవిస్తే ఎటువంటి ఇబ్బంది ఏముండదు. మృగశ్ర వాళ్ళకి పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా ఏమైనా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ప్రత్యేకమైన ఇబ్బందులు ఏముండవు. బాగానే ఉంటుంది. ఎటువంటి సమస్య వస్తుందో మీకు తెలుసు. వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి కూడా మీకు తెలుసు. పరిహారం ఏం చేసుకోవాలి? కుర్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 9 of Cups. ఇంకొక కార్డు తీసుకున్నాం. 7 of Swords. కార్తవీర్యార్జన జపని చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జున నమః. కార్తవీర్యార్జన జపని చేసుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? Page of Wands. ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి Queen of Pentacles. మీరు పర్సనల్గా చేసుకోండి. భేదాలను ఆరాధన చేయండి. లేదు మాతంగి హోమం చేయించుకోండి. ఎలాగో నవరాత్రులు ఉన్నాయి కదా, దశమహాజులు మాతంగి వారు హోమం చేయించుకోండి. బాగుంటుంది. మృగశ్వరి వాళ్ళు ఏం చేయాలి? Ace of Swords. మీరే పరిహారం అక్కర్లేదు. నేను ఇంకో కార్డు తీసుకున్నాం. 6 of Pentacles. మీరు కూడా కార్తవీర్యార్జన జపం చేసుకోండి. బాగుంటుంది. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జున నమః జపం చేసుకోండి. బాగుంటుంది. నవరాత్రులు అమ్మవారు ఆరాధన చేయండి. సకల శుభాలు పొందండి. శుభం పూయాత్.